అందరికీ నమస్తే అండి. నేను మీ అమర్ డెవోషన్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మరొక మంచి లాక్తో మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదా మా ఇంట్లో ఉన్న దేవతా ప్రతిమల్ని. ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న దేవతా ప్రతిమలు అన్నింటిని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అండి, అంటే శుద్ధి చేసుకున్నాను, మొత్తం నీట్ క్లీన్ పెట్టుకున్నాను అనమాట. దేవుడి పటాలను, దేవుడి ప్రతిమలను, స్వామి అమ్మవార్లకి అయ్యవారికి సంబంధించిన ఈ కిరీటాలు ఏమైనా ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను, అన్నీ చక్కగా సర్దుకుందామని చెప్పేసి. ఈరోజు నేను ఎందుకు చేసుకున్నానంటే, మనం ప్రతి అమావాస్య తర్వాత దేవుడికి అనేది క్లీన్ చేసుకుంటామండి. సో మనకి ఈసారి అమావాస్య బుధవారం నాడు పడింది. సో బుధవారం అమావాస్య కాబట్టి నార్మల్గా అయితే లక్ష్వరం క్లీన్ చేసుకోవాలి. లక్ష్వరం నాకైతే కుదరలేదు. ఎందువల్ల అంటే నేను మంగళవారం శివరాత్రి పూజ చేసుకొని సపరేట్గా పీట పెట్టుకొని సో అభిషేకం పూజ అంతా మంచిగా చేసుకున్నాను. ఆ వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే, కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మా ఛానల్లోకి వెళ్తే అలాంటి వీడియో ఉంటుంది, తప్ప చూసి చూడండి. అండ్ సో మంగళవారం పీట పెట్టుకున్నాం కాబట్టి బుధవారం అమావాస్య పీట కదపకూడదని చెప్పేసి మా అక్క చెప్పారు. సో బుధవారం పీట కదపలేదు. సో లక్ష్మణ పీట అనేది కదిపాను. సో లక్ష్మణ పీట కదిపేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు టైం సరిపోయింది. సో అందుకని లక్ష్మణ అయితే నేను దేవుడికి క్లీన్ చేసుకోలేదు. సో లక్ష్మణ చేసుకోలేదు కాబట్టి సో శుక్రవారం మనం చేయకూడదు. సో శనివారం దట్టు నాకు ఈరోజు హాలిడే కాబట్టి ఆఫీసు. సో నేను ఈరోజు అనేది నేను డీప్గా క్లీన్ చేసి డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. స్వామి అమ్మవార్లను, అయ్యవార్లను, దేవుడి పటాలని శుభ్రంగా అనేది నేను క్లీన్ చేసుకున్నాను. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం ఇట్లా క్లీన్ చేసుకున్నాను నేను. అండ్ క్లీనింగ్ ఒకటే కాకుండా నేను హౌస్ కూడా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. సో నేను హౌస్ కూడా క్లీన్ చేసుకున్నాను, మొత్తం బూజులు అనేది దులుపుకొని అన్నీ కూడా. అంటే శనివారం కూడా మనం బూజులు దులుపుకుంటే మనకున్న శని అనేది అంతా పోతుందని చెప్పేసి అంటుంటారు. సో నేను శనివారం కూడా నేను బూజులు అంతా కొంచెం దులిపేసేసి నార్మల్గా ఇంట్లో అంతా తడిగుడ్లు అయితే పెట్టేసేసుకున్నాను. తడిగుడ్లు పెట్టేసేసుకొని ఇంకా నా వర్క్స్ అయితే చూసుకున్నాను. బయట హాల్లో అన్ని తులసం దగ్గర మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ మాపైతే పెట్టేసుకున్నాను. సో ఇదంతా అయిన తర్వాత నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా నేను వెంటనే దేవుడి గదిలోకి వచ్చేసేసి ఆ పటాలన్నింటినీ తీసి ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట. నీట్గా ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకొని ఒక దగ్గర ఒక క్లాత్ అనేది వేసుకొని కింద నేల మీద పెట్టకుండా క్లాత్ మీద దేవుడి పటాలన్నింటినీ ముందు పెట్టుకున్నాను. ఇట్లా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఈలోపు మా ఇంకా వేరే ఇవి పక్కన ఇది చివరిలో చేసుకుందాం, కొంచెం సింపుల్ వర్క్ కదని చెప్పేసి నేను ముందు పెట్టుకోలేదు. సో నేను వీటికైతే నేను ముచ్చాల దండ వేస్తుంటానండి. ఆ ముచ్చాల దండలు ఏవైతే ఉన్నాయో కొంచెం బ్లాక్ అయినాయి బాగా, అంటే ధూపం మధ్య పట్టేసేసి. సో వీటిని ఇట్లా మంచిగా మళ్ళీ షైనింగ్ అయ్యేలా చేయాలంటే ఎట్లా అని ఆలోచిస్తే హాట్ వాటర్లో కొంచెం సోప్ లిక్విడ్ అనేది వేసేసేసి వాటిని కాసేపు నానబెట్టేశాను. సో అది నానేలోపు మనం అమ్మవార్లు, అయ్యవాళ్ళు, ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాము. సో అందుకనే ముందు అమ్మవార్లకు ఉన్న జడలు, నేను పెట్టే వాటికి పెట్టే బొట్టు, అలాగే కుబేరు కుంచెంలో వేసుకునే కాయిన్స్ అండ్ ముత్యము, పగడము ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర మొత్తం పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ మా స్వామి అమ్మవార్లు, అయ్యవారికి సంబంధించిన జ్యువెలరీ అనమాట. నేను జ్యువెలరీ అని చెప్తాను, చూస్తున్నారు కదా. అండ్ ఈ జడలు ఏవైతే ఉన్నాయో నాకు ఒక బ్రో ఇచ్చారు ఇన్స్టాగ్రామ్లో, తను నాకు ఫ్రెండ్ అనమాట. తను తెప్పించుకున్నారు, ఎక్కడ తెప్పించుకున్నాను అని చెప్తే తనే ఓన్గా మేకవర్ చేశారంట. సో తను నాకు ఓన్గా మేకవర్ చేసి ఛార్జ్ అయితే తీసుకున్నారు, ఛార్జ్ తీసుకొని నాకైతే చేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మా స్వామి అమ్మ వాళ్ళకి వేసుకునే జ్యువెలరీ అని చెప్తాను నేను ఇది కూడా. సో ఈ ముత్యాల దండ చూస్తున్నారా, ఇదేదో ఇది ఇలా 1 గ్రామ్ గోల్డ్ ముత్యాల జ్యువెలరీ అండి. సో ఇదైతే నేను ఒక షాప్లో తీసుకున్నాను. ఆ షాప్ నాకు ఐడియా లేదు. ఇదైతే నేను లక్ష్మీదేవికి వేస్తాను అనమాట, లక్ష్మీదేవికి వేద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఇదైతే క్లీన్ చేయకముందు ఇట్లా నేను క్లీన్ చేసుకుందామని నీట్గా ఇట్లా ఆర్గనైజ్ చేసి చేసుకున్నాను నీట్గా ముందు. ఇదైతే క్లీన్ చేయకముందు అండి, చూస్తున్నారు కదా, పసుపు కుంకుమ బౌల్స్, ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకునే ప్లేట్స్, అంటే వెండి విగ్రహాలు పెట్టుకునే ప్లేట్స్, లక్ష్మీదేవి కుబే ధాన్యం బుట్ట, ధనలక్ష్మి కొంచెం, వెండిది, సిల్వర్ది, అదికరున్న దేవత ప్రతిమలు, పంచలోహాల అమ్మవారు, అండ్ లలితాత్రిపుర సుందరీదేవి, అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా, అలాగే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి దేవి ఐడియాలు, ఇంకా మెయిన్ నా దగ్గర పెద్దది ఏదైతే ఉందంటే అది బాబా అండి. బాబాది పెద్ద విగ్రహం తెచ్చుకుని నేను
ఇంట్లో ఎవ్రీ వీక్ పూజ చేసుకోవాలని నాకు ఒక కోరిక అనమాట. సో అందుకే నేను అది షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి నుంచి తెచ్చుకున్నాను. అది తెచ్చుకుని ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అయిపోతుంది. సో 4 ఇయర్స్ నుంచి నేను దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. సో ఇదంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇదంతా మొత్తం క్లీన్ చేసిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత నేను అంతా ఒక దగ్గర ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒక మంచి మెత్తని క్లాత్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని, నీట్గా క్లీన్ చేసుకుని, చక్కగా కొంచెం గాలికి ఉంటే మంచిదని చెప్పేసి కొంచెం అట్లా నీట్గా పేర్చుకున్నాను. అంటే దేవుడి పటాలు కూడా క్లీన్ చేసేసుకుని అవి ఆర్గనైజ్ చేసిన తర్వాత అప్పుడు ఇవి సర్దుకుందామని చెప్పేసి వీటిని కొంచెం పక్కన పెట్టానన్నమాట. సో చూస్తున్నారు కదా, శివలింగము, త్రిశూలము. సో ఈ ముత్యాలు ఇందాక నానబెట్టాను కదా. సో నానబెట్టిన తర్వాత సోపు డిటర్జెంట్ లిక్విడ్లో బాగా క్లీన్ చేస్తే ఈ స్టేజ్లోకి వచ్చానమాట ముత్యాల దండలు. సో ఈ ముత్యాల దండలు అన్నీ కూడా నేను మా పటాలకి అయితే వేసుకుంటానండి. పటాలకి వేసుకున్నాం. ఈ ప్లేట్స్ అన్నీ ఏమున్నాయో, చిన్న చిన్న వెండి విగ్రహాలు ఉన్నాయి కదా, వెండి విగ్రహాలన్నీ కూడా ఈ ప్లేట్లో పెట్టేసి పెడతాను. అంటే నేనైతే మాత్రం ప్రతిమల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తానండి. అంటే ప్రతిమలు అనేవి మనకి నా హ్యాండ్ తగిలి మన హ్యాండ్ తగిలి పడడం, అంటే ఏమంటారో తెలియదు నాకు, పడడం నెక్స్ట్ జారడం అట్లా అవ్వకూడదు. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. సో నేను ప్రతిమల దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేను చాలా జాగ్రత్తగా అయితే మాత్రం హ్యాండిల్ చేసుకుంటానండి. అండ్ నాకు ఈ ఏనుగులు అయితే ఏవైతే ఉన్నాయో, నాకు ఇక్కడ ఒక మాకు వైజాగ్లో సర్వాలయ అనే ఒక షాప్ ఉంది. మ్యాక్సిమం నా కలెక్షన్స్ అన్నీ దేవతా ప్రతిమలు అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో నాకు ఒకసారి వాళ్ళు షాప్ యానివర్సరీ టైంలో నాకు వాళ్ళు నాకు ఇచ్చారనమాట ఆయిల్ ఫ్యాన్స్. నేను చాలా జాగ్రత్తగా కూడా ఉంచుకుంటాను. అండ్ ఈ పంచదార అమ్మవారు కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సరస్వతీదేవి, లక్ష్మీదేవి అండ్ రామ్ పరివార్ ఏమన్నా ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ ఈ లలితాది ప్రసుందరదేవి అయితే మాత్రం నేను వాళ్ళ దగ్గర తీసుకోలేదు, ఒక కలెక్షన్లో తీసుకున్నాను. నేను వాళ్ళకి చెప్పాను, చెప్తే వాళ్ళు వచ్చాక నాకు చెప్పారు. సో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. అండ్ ఈ వెంకటేశ్వర స్వామిది వెండిది ఉంది కదా, ఇది నాకు మా ఆఫీసులో మా సార్ ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చారంటే, నేను ఏడిసిన వాళ్ళ పూజ చేసుకున్నాను ఇంట్లో. లాస్ట్ వీక్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి నాకు ఆ చిన్నది ప్రజెంట్ చేశారు. అది నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు నేను దానికి అష్టోత్రం శనివారం పూట దానికి నేను అష్టోత్ర పూజ చేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా నీట్గా మొత్తం బాగా క్లీన్ అయితే చేసుకొని శుద్ధి చేసుకొని నేను దేవత ప్రతిమల్ని కూడా నేను ఫస్ట్ ఒక శుద్ధ జలంతో క్లీన్ చేసుకుంటాను. శుద్ధ జలంలో కొంచెం పసుపు, కొంచెం రోజ్ వాటరు, కొంచెం జవ్వాతి పౌడర్ వేసుకొని ఆ వాటర్లో అయితే మాత్రం నేను ఈ దేవతా ప్రతిమలు అన్నింటినీ క్లీన్ చేసుకొని ఒక మంచి క్లాత్తో క్లీన్ చేసుకొని ఇట్లా నీట్గా పెట్టుకుంటాను అనమాట. కొన్ని ఐటమ్స్ తీసేయాలండి, ఎందుకంటే ఉన్నవే 2 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కుబేర కొంచెం ఉంది కదా, కుబేర కొంచెం నాకు సిల్వర్ ఉంది నా దగ్గర, వెండి కూడా ఉంది. సో 2 ఉండడం ఎందుకో నాకు నచ్చట్లేదు. సో తీసేస్తాను కొన్ని. అండ్ చూసారు కదా చిన్న రామ్ పరివార్లో ఆంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నారో. సో ఎలా అనిపించింది నా దేవతా ప్రతిమల, మా ఇంట్లో ఉన్న దేవతా ప్రతిమల్ని చూసాక మీ అందరికీ ఎలా అనిపించింది? నచ్చితే మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అదే మీకు ఏమి అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. అండ్ మా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి ఆ వెంకటేశ్వర స్వామిది నాకు మా సార్ ఇచ్చింది. చాలా ఇష్టం నాకు అదంటే, చాలా అంటే చాలా ఇష్టం. సో ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ పక్కన పేటలు కనిపిస్తున్నాయి కదా, బ్రాస్ పేటలు. నేను అందులో ఒక పేట మీద కలసం పెట్టుకుంటాను, ఇంకో పేట మీద శివలింగాన్ని పెట్టుకుంటాను అనమాట. సో చూసారు లక్ష్మీదేవి. అండ్ నేను సిల్వర్ వాటర్లోకి వచ్చేసేసి నేను రూపేరి అని ఒక లిక్విడ్ ఉంటుందండి, ఆ లిక్విడ్ని వాడతాను. ఆ లిక్విడ్ వాడినా కూడా నేను తర్వాత మళ్ళీ నేను పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకుంటాను. అది ఎలా ఉంది మా ఇంట్లో ఉన్న దేవతామూర్తులు. సో కృష్ణయ్య, కామాక్షి అమ్మదేవి అన్నీ ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. అసలు అట్లా కాసేపు చూస్తూ కూర్చున్నాను, నిజంగా నేనే ఇంత నీట్గా క్లీన్ చేసుకున్నానని చెప్పేసి కాసేపు చూస్తూ కూర్చున్నాను అలాగా. సో మేమైతే కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ చిన్న చిన్న బాల్స్ వెండి విగ్రహాలు పెట్టుకున్నామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, అండ్ శ్వేత గణపతి అంటారు అనుకుంటా, శ్వేత గణపతి అది. ఈ కృష్ణుని కూడా నేను రీసెంట్గా తీసుకున్నానండి, రీసెంట్గా అంటే 1 అవుతుంది తీసుకొని. అండ్ శంగ్ తిరుపతిలో స్వామి గోపురము, శంకు చక్రాలు. అండ్ ఈ నాకు ఈ గోపురం నేను బ్రాస్ది తీసుకుందాం అనుకుంటున్నానండి. అండ్ సాయి పూజ సామాగ్రి అన్న దగ్గర ఉందండి తిరుపతిలో, వాళ్ళ దగ్గర ఒకసారి కనుక్కోవాలి, కనుక్కొని తీసుకుంటాను. ఇదిగో ఇదేనండి ఏనుగులు, చాలా అంటే చాలా ఇష్టం నాకు. అవంటే చాలా అంటే చాలా చిన్నవి, బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయన్నమాట. సో హనుమంతుడు నా ఒక్కొక్కసారి నేను మంగళవారం పూట
పూజ చేసుకున్నప్పుడు హనుమంతుని చూస్తే చాలా అంటే చాలా మంచి బలం అనేది వస్తుంది. ఎందుకో తెలీదు, సమ్టైమ్స్ నేను డల్ అయినప్పుడు, ఎప్పుడైనా డల్ అయితే పూజ అనేది ఒక దిగులుగా చేసుకుంటే హనుమంతుని చూస్తే మాత్రం నాకు చాలా మంచి బలం వస్తుంది. మనం ఏదైనా సాధించగలమనంత బలం అయితే వస్తుంది. సో ఇది ఎలా అనిపించింది. సో ఇదంతా నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా పక్కన పెట్టుకొని ఇంకా దేవతా ప్రతిమల్ని కూడా క్లీన్ చేసేసుకుని వాటికైతే గంధం అండ్ కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను. అండ్ నేను గంధం కలిపిన దాంట్లో నేను ఏంటంటే కలుపుతానంటే కొంచెం శుద్ధ జలం కలుపుతాను, శుద్ధ జలంతో పాటు అండ్ రోజ్ వాటరు కొంచెం గంధం స్ప్రే, గంధం ఆయిల్ ఉంటుంది, గంధం ఆయిల్ అండ్ జవాది పౌడర్ ఇవన్నీ వేసి ఆ గంధం తిలకంతో నేను బొట్లు అయితే పెడతాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను లెఫ్ట్ హ్యాండ్తో పెట్టట్లేదని నేను రైట్ హ్యాండ్తోనే పెడుతున్నాను. సో క్యామ్ అనేది ఫ్రంట్ క్యామ్ అవడం వల్ల మీకు అట్లా లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది. సో దాన్ని ఎవరు బ్యాడ్గా తీసుకోకండి. సో బొట్లు నేను మాత్రం పటాలకి బొట్లు హ్యాండ్తోనే పెడతానండి. నేను నాకు ఇష్టం హ్యాండ్తోనే పెట్టుకోవడం. అది ఎట్లా వచ్చినా సరే మ్యాక్సిమం టు మంచిగానే వస్తాయి. నేను చక్కగా హ్యాండిల్ చేత్తోనే పెట్టుకుంటాను, నీట్గా చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా పెట్టుకున్నాను గణపతికి. అండ్ నాకు ఈ గణపతి ఫ్రేమ్ కూడా ఒకళ్ళు ఇచ్చారండి మా ఆఫీస్లోనే, వాళ్ళు వినాయక చవితికి ఇచ్చారు మా కొలీగ్ ఒకరు అనమాట. అండ్ నాకు ఇది కాణిపాకంలో ఇట్లానే కదా ఉంటారు నాకు తెలిసి, ఇట్లానే ఉంటారు. సో ఆ బ్రో నాకు మా కొలీగ్ బ్రో ఒకరు ఇచ్చారు వినాయక చవితికి. సో అప్పటి నుంచి నేను ఇంకా దేవుడి గదిలో పెట్టుకుని దీనికే పూజ చేసుకుంటుంటాను మంచిగా. సో పటాలన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని దేవుడి గదిలో కూడా పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్గా చేయట్లేదు, స్లోగా చేస్తాను. ఎలాగా టైము ఇంకా దీపం పెట్టుకున్న టైం అయితే అవ్వలేదు. సో ఇంకా నేను దీపం ఈవినింగే పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నేను అంత ఫాస్ట్గా చేయట్లేదు, నార్మల్గా చేసుకుంటున్నాను. సో ఇలాగో నేను ఇట్లా బొట్లు పెట్టుకుంటూ ఉంటే మా ఆంటీ వాళ్ళు వచ్చారు, మా అంకుల్ వాళ్ళు. నేను కూడా కొంచెం బయటకు వెళ్దాం అనుకున్నాను మార్కెట్కి. ఆంటీ వచ్చి అంకుల్ రమ్మంటున్నారమ్మా రెడీ అంటే ఓకే అంటే వచ్చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో అని చెప్పేసి. అండ్ ఆంటీ కూడా ఏదో అడిగారు అండ్ ఆంటీకి కొంచెం ఇచ్చేసి ఇంకా నేను నా వర్క్స్ మిగతా వర్క్ అనేది ఫినిష్ చేసుకొని ఇంకా నేను అంకుల్తో వెళ్ళొస్తానని చెప్పేసి ఆంటీకి చెప్పాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉండండి ఆంటీ నేను వచ్చేస్తాను అని చెప్పేసి చెప్పాను. సరేమ్మా కొంచెం బేగా చేసుకుంటా అని అన్నారు. అంటే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది మార్కెట్కి అంతే. సో అదేండి, అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా నీట్గా నేను పెట్టేసుకున్నాను. సో మీ అందరికీ ఎలా అనిపించింది, నేను ఎట్లా క్లీన్ చేసుకున్నాను అండ్ మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో, అండ్ ఇంకేమైనా మంచి టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ని చూసిన వారు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కొత్తగా చూసిన వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు అనిపించిన మీకు ఏది ఏమనిపిస్తుందో మా దేవత ప్రతిమని చూశాక అది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ అండ్ టేక్ కేర్. సర్వేజన సుఖినో భవంతు.